గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారు. సభకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి, ఇన్ఛార్జ్ మంత్రి వారికి, పెదరెడ్డి రామచంద్రన్న గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, నా తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, అనధికారులు అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న రైతాంగులందరికీ కూడా పేరు పేరును నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి, దీన్ని రైతు దినోత్సవ సందర్భంగా కళ్యాణదుర్గంలో రైతులందరికీ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కి ఇదే వేదికగా లాంచ్ చేసుకోవడానికి ఎంచుకున్నారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైతులందరి తరఫున అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు రాష్ట్రంలో పంటల బీమా ఖరీఫ్ ముందునే ఇవ్వడం చాలా సంతోషకరం. దాదాపు 10 లక్షల రైతులకు 1000 కోట్ల పైన ఇవ్వడం చాలా చాలా సంతోషం అన్న. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి రైతు పక్షపాతిగా, అక్షరాల రైతు పక్షపాతిగా దాదాపు 1,70,764 కోట్లు రైతు సంక్షేమానికి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రైతుని రాజుగా చూడాలని పరితపించిన వాళ్ళు, ఈ రోజు జగనన్న అదే రైతుని రాజుగా చూడాలని పరిపాలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాజన్న రాజ్యం ప్రతిరోజు ప్రతి రైతు కూడా పండగ ఆచరించుకుంటున్నారు. ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రైతుల ఆలోచించారు, రైతుల పంచ కట్టారు, రైతుల పాలించారు గనక ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతును కూడా ఆదుకుంటూ మన రాజన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకంలో ఉచిత విద్యుత్ ఇచ్చి ఆ రోజు వ్యవసాయం దండగాన చంద్రబాబు నాయుడు గారు ముందునే వ్యవసాయం అనేది పండగగాని చూపించింది వైఎస్ఆర్, ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్ఆర్. అదే విధంగా రైతుల కన్నుల కన్నీరు తుడిచింది వైఎస్ఆర్, రైతుల పొలాల్లో నీళ్లు పంచింది వైఎస్ఆర్, రైతుల కోసం జలయజ్ఞ ప్రవేశం చేసింది వైఎస్ఆర్, రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది వైఎస్ఆర్, రైతులకు పావుల వడ్డీ ఇచ్చింది కూడా వైఎస్ఆర్, రైతుల విద్యుత్ బకాయిలు కూడా ఇచ్చింది వైఎస్ఆర్, రైతుల గుండె ఆరోగ్యశ్రీని కూడా ఇచ్చింది వైఎస్ఆర్, రైతుల బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్, రైతుల ఆకలి విని రైతుల ఆత్మగౌరవం వరకు చేయబట్టి నడిపించింది కూడా వైఎస్ఆర్. అదేవిధంగా అన్న అనే రామచంద్ర అనే రోజుల్లో కూడా అన్నదాత సుఖీభవ అనే రోజులకు కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ నడిపించినారు. ఈ రోజు అదే బాటల్లో జగనన్న డాక్టర్ రాజన్న గారు 1 అడుగు వేస్తే జగనన్న 2 అడుగులు వేసి ఈ రోజు భారత రాష్ట్రం కూడా చూసే విధంగా రైతు భరోసా ద్వారా, రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి ఇస్తున్నారు, రైతుకు వడ్డీ లేని రుణం అందిస్తున్నారు జగనన్న, రైతుకు ఉచిత వైఎస్ఆర్ బీమా ఇస్తున్నారు జగనన్న, రైతుకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు జగనన్న, గ్రామంలో మంచి ఇత్తనాలు అదేవిధంగా పురుగు మందులు కూడా పంపిస్తున్నారు జగనన్న, రైతులకు అగ్రి ల్యాబ్స్ పెడుతున్నారు జగనన్న, రైతులకు రైతు బజార్ పెడుతున్నారు జగనన్న, రైతులకు ఉచిత బోర్ వేస్తున్నారు జగనన్న, పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తున్నాడు జగనన్న. అన్ని ఇచ్చి జగనన్న ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకు ఆదుకుంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వైపు కరువు, ఒక వైపు తుఫాన్. అదే విధంగా రైతులు ఏ పంట పండలేదు, పండితే చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కూడా మనం చూసాం. ఈ రోజు జగనన్న వస్తున్నారంటే వాతావరణం కూడా అనుకూలించి రైతులందరూ కూడా ఖరీఫ్ ద్వారా పంటలు పెట్టుకుంటున్నారు, విత్తనాలు పెట్టుకుంటున్నారు, వర్షాలు కురుస్తుంది. ఇదే అనంతపురం జిల్లా కూడా సస్యశ్యామలగా మారిపోతా ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు బ్లడ్ ఈ రోజు దేశం చూసే అట్లా ఆ ఒక బ్లడ్ హిస్టరీ క్రియేట్ చేస్తా ఉంది అని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు భౌతికంగా వైఎస్ గారు మనతో లేరు, అయితే ఆయన చేసిన ప్రతి ఒక్క రైతు పక్షపాతి పనులన్నీ కూడా ఈ రాష్ట్రం ఉన్న వరకు, రాజకీయం ఉన్న వరకు మీరు రైతన్నలో మీ మనసులో ఆయనకు అభిమానం ఉండే వరకు అమర్ రహో రాజన్న అని ఈ రోజు మీ అందరూ సభాముఖంగా చెప్తున్నారు. అదే విధంగా అడిగితేనే అమ్మ అన్నం పెట్టేది, దున్నితేనే నేలమ్మ తల్లి పండించేది, అడంగానే రైతులకు అందరికీ ఇచ్చిన ధైర్యస్వరం జగనన్న అని రైతులను కూడా రాష్ట్రులను కూడా కొలిచే పరిస్థితి చూసాం. ఇది ఒకవైపు అయితే దేశంలంతా చూసేలాగా తెలుగు జాతి గర్వపడేలాగా ప్రతిపక్షాలు కుళ్ళబడే విధంగా అధికారులు కూడా స్ఫూర్తి పొందే విధంగా ఈ రోజు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు సిగ్గుపడే విధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు జగనన్న. అమ్మఒడి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పోషణ ప్లస్ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ నడిపిస్తున్నారు జగనన్న. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటూ ఈ రోజు జగనన్న నడిపిస్తున్నారు. ఇదే కేబినెట్ కూర్పులో సామాన్య బీసీ మహిళను నన్ను మంత్రివర్గగా చేసి ఈ రోజు మీ ముందు నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అన్న, ఈ ఓపిక ఉన్నంత వరకు కాదు, ఓపిక వరకు నేను జగన్ గారు మీ కుటుంబంకి ఎప్పుడు రుణపడి ఉంటాం అని సభాముఖైనా తెలియజేసుకుంటున్నాను అన్న. అదే విధంగా అన్న, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చ మీడియాలో ప్రతిపక్షాలు తప్పుడు కూతులు కూస్తున్నాయి. ఒకవైపేమో లోకేష్ పాదయాత్ర చేస్తూ అది యువగణం కాదు, యువ గందరగోళం అని కన్ఫ్యూజన్ పెడుతున్నారు. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఏమో జెండా లేదు, అజెండా లేదు, గుర్తు లేదు, గుర్తింపు లేదు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్స్ కోసం కాస్తున్నాడు. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు జగనన్నకున్న ఊపు చూసి ప్రతిపక్ష నాయకుడి స్థానం రాదేమో అని టైమ్స్ సర్వే చూసి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. మరొక వైపు తెలుగు తమ్ముళ్ళేమో బస్సు యాత్ర పెట్టుంటే వాళ్ళు బస్ పైన వాళ్ళే నాలిసుకుంటూ టీడీపీని డిస్ట్రక్షన్ వైపు చేస్తున్నారు. కార్మిక, కర్షక, రైతు, మహిళ, యువతలందరూ కూడా జగనన్న వైపు ఇన్స్పిరేషన్స్ తో చూడంగా వన్స్ మోర్ జగన్ అనే నినాదంతో ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే ఆయన చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టే రాష్ట్రం దివాళీ అయిపోతుంది, శ్రీలంక అవుతుంది అంటున్నారు. తాను మాత్రమేమో మన పథకాలు కాపీ కొట్టి అమ్మఒడి ఎంతమందికైనా ఇస్తానంటున్నారు. అంటే ఎంత కడుపు మంట ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన పార్టీని, మన సీఎం గారిని విమర్శిస్తారని ప్రజలందరూ ఆలోచించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర